గుణం మంచిది నన్ను ఫ్రెండ్ చేసుకున్నాడు అంత నాలాంటి ఇంటెలిజెంట్ ఫ్రెండ్ ఉన్నాడంటే ఇంకా ఆయనకు హ్యాపీ కదా అదే మా మ్యాచింగ్ ఇవన్నీ కాదు పోయేపాటి కాదు రవి రవిని ఎందుకు పెట్టుకున్నారు పిచ్చి తెలిసి పెట్టుకున్నారా తెలియక పెట్టుకున్నారా నాకు సినిమా పిచ్చి అనేది సార్కి అర్థమైనట్టున్నది అది ఇంటింటికి పాంప్లెట్ ఇట్లాగా పోయింది కదా అంటే నాకు అన్న మనకు ప్రతి డైరెక్టరు ఒక కామెడీ సినిమా ఒక కామెడీ చేసేది మనం పోతే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యారెక్టర్ ఇచ్చిన హరిశంకర్ సార్ ఒక బలగంలో అట్లా చేశారు కదా మనం అవి చేసుకుంటూ వస్తుంటే ఇది కామెడీ కనబడుతుంది మీ అందరికి విజిల్స్ పడుతున్నాయి అన్ని పడుతున్నాయి చూడు అవి చెప్తారు ఒక్కొక్క సీన్ కానీ ఈ సినిమాలో హైలైట్ ఏంటిదంటే కంటెంట్ చెప్పించింది నాతోటి అంటే కంటెంట్ ఆర్టిస్ట్ చేసిండు సార్ నాకు అంటే ఒక నేను అనుకునేది ఏంటంటే ఒక స్కూలింగ్ మనం చేసినాం షో చేసినాం అక్కడ ఏంటంటే నాకు నన్ను ప్రూవ్ చేసుకునే షో ఆ తర్వాత క్యారెక్టర్స్ చేస్తూ చేస్తూ ఒక విశ్వవిద్యాలయానికి వచ్చినట్టు ఫీల్ అయిన బాస్ ఎందుకంటే అది కూడా మెరిట్ స్టూడెంట్ పిలుతారు కదా పిలువాలి ఎందుకంటే ఆ క్యారెక్టర్ కోసం ఒక ముగ్గురు పేర్లు వినబడ్డాయి తర్వాత లాస్ట్కి వెళ్ళినాక మీరు చేస్తున్నారు రవి గారు మీరే చేస్తున్నారు సార్ నేనే చెప్తాను కదా సార్ మనం ఉంటుంది కదా సార్ ప్లీజ్ సార్ మీ దగ్గర నుంచి మళ్ళీ కాల్ రాలే అంటే ప్రతి సినిమాకి తిరిగి ఉంటాం కదా టచ్లోకి వెళ్తాం కదా మీరే చేస్తున్నారు అని అంటే సార్ మనం అంటే డోర్ వెళ్ళేదాకా మళ్ళీ వెనక తిరిగి సార్ నాదే కదా సార్ అని అంటే ఒక్కదానికి ఒక మెరిట్ స్టూడెంట్ కాస్త చూసినావా ఆ ఫీల్ మాత్రం నేను ఫీల్ అయినా సెట్కి వెళ్ళినాక ఆ సీన్లు చూసినాక ఏప మీ అమ్మ జీవితంలో ఏది కావాలో అది వచ్చేసింది అనుకున్నా ఎందుకంటే ఆ కంటెంట్ రవన్న ఈ రోజు నేను చెప్పడం కాదు డైలాగ్ చెప్పొచ్చు కదా అన్ని చెప్తాను ధన నాది కంటెంట్ పెద్ద ఉంటుంది అర్థంలో కూడా చెప్తాను నేను చెప్తా నేను ఆపా నా పేరే రచ్చా అన్న ఆ సీన్లు చూసిన కన్నా ఫస్ట్ నేను లేచాడు నిలబడి ఆ చాలు అని ఎందుకు అనుకున్నా అంటే లైఫ్లో మనకు విజువాలిటీ ఉంటుంది కదా ఒక్కొక్క సినిమా మనం ఇన్ని సినిమాలు చేసుకుంటున్నప్పుడు మనకు కనపడిపోయింది బా ఏదైతే ఇచ్చిందో ఇది మనది కాదు అసలు మనతో చేయిస్తున్నాడని అర్థమైపోయింది అయిపోయినాక షార్ట్లోకి వెళ్ళినాక డబ్బింగ్కి వెళ్ళినప్పుడు మాత్రం కాన్ఫిడెంట్గా కో డైరెక్టర్ గారు బతలన్నా అర్థమవుతాను ఆయన ఉండడు ఏవుతాను నేను అన్న అటు సీన్ ఒకటి ఇటు సీన్ ఒకటి చూపెట్టావానే దండం పెడతాను ఏ వద్దరు దండం పెడతాను నేను చూసింది ఇవ్వలే చెప్పి అమ్మతోడు మర్చిపోతా అన్న పెడితే ఫస్ట్ శ్రీకాంత్ గారి సీన్ శ్రీకాంత్ గారి సీన్ చూపెట్టాను గురి అమ్మ ఏడిపిస్తాను ఎందుకనే అనుకున్నా ప్రామిస్ అన్న ఒక నాకు ఆయనకే తెలిసింది ఎవరికి తెలియదు ఇప్పుడు అందరికి ఓపెన్ చేయొచ్చు తర్వాత రాజాగారి సీన్ పెట్టింది తర్వాత చిట్టి సినిమా అలా దాదాపుగా సినిమా అంతా టచ్ చేసిన అన్న అందుకోసమే నాకు తెలుసు అన్న నేను ఏదైనా కూడా బలగమును చిన్న సినిమాగా మేము చేసిన నేను ఎంత హిట్ అవుతుందని కరీంనగర్లోనే చెప్పిన మీరు చూడుల్లి అని అంతే కాన్ఫిడెంట్గా నేను ట్రిప్కి వచ్చినప్పుడు కూడా అదే కాన్ఫిడెంట్గా నేను అదే మాట్లాడాలని వచ్చిన ఉదయభాను గారు డిస్టర్బ్ చేసినా అదే అనుకున్నా నాకు మైక్ ఇచ్చినప్పుడు ఏం చెప్పాలనుకున్నా అదే చెప్పిన కరీంనగర్ సాక్షిగా ఇది కాకినాడ అమలాపురం భీమవరం అమెరికా అమీర్పేట ఎక్కడైనా కానీ స్టేటస్లో మీరు చూడాలని నేను ఎందుకు చెప్పిన అనేది ఈరోజు ప్రతి స్టేటస్ పెట్టి అన్న మీరు అన్నట్టు నాకు ట్యాగ్ చేస్తున్నారు ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో అన్న మీరు అన్నట్టు మేము స్టేటస్లో పెట్టినామన్నా అన్న మీదంతా ఇప్పటి స్టోరీ అన్న అంటారు మీరు బాగా లాజికల్గా చూస్తారు మీరు అన్నారు కదా ఇద్దరు సీఎంలు టచ్ చేసిన అంటే పొలిటికల్ పాయింట్ ఇద్దరు సీఎంలు టచ్ చేసిన బోయపాటి గారి గట్స్ అక్కడి నుంచి మెల్లగా వచ్చి ఫ్యామిలీకి తీసుకొస్తాడు ఫ్యామిలీలో ఇన్వాల్వ్ చేసి వీళ్ళు ఏడిపిస్తుంటారు ఇంద్రజ గారు ఆయన ఫ్రెండ్షిప్ గురించి నా ఫ్రెండ్ రా 30 ఏళ్ళ తర్వాత చిన్న మర్యాద తగ్గద్దు అంటాడు ఆయనేమో నాన్న కోసం చేస్తానంటాడు ఇంత చేస్తాంటే వెనుకకి వెళ్తున్న ఒక మాస్ రామ్ గారికి ఏం తగ్గకుండా ఎట్లయితే బోయపాటి గారు మార్క్ ఉంటుంది ఫైట్ చూస్తుంటే కడుపు నిండా ఆ మాస్ జనం ఇక జాలరావ ఈ జీవితంలో ఇంత ఫైట్ చూసినాం ఇక ఫైట్లే వద్దనేటట్టు అంత ఇంత హిట్ అవ్వడానికి రీజన్ మాస్ పల్స్ ఫ్యామిలీ స్టూడెంట్స్ ఎవరైనా ఫ్యామిలీ నుంచి పొలిటికల్ వరకు నేను ఆ రోజు కూడా చెప్పింది ఒకటే ఒక పాయింట్ బోయపాటి గారి సినిమా ఒక సంక్రాంతి ముగ్గు లెక్క వెనకాల పోస్టర్ చూడు సంక్రాంతి ముగ్గు లెక్క ఉంటుంది ఎక్కడెక్కడ దొరకదు ఆ అమ్మాయిలు ఏడ దొరుకుతారో నాకు అర్థం కాదు వాళ్ళందరూ మరి ఎంత అంత అందంగా ఉంటారు మరి అమ్మాయి ఇట్లుంటే మర్దలు మంచిగా అనిపించేటట్టు ఉంటారు మర్దల్లోకి ఒక సీన్ ఉంటారు అన్న నేను వాళ్ళని కూడా పరిచయం చేద్దాం పిలిపిస్తాను వత్తాలు వాళ్ళు క్యాబ్లు ఎవరు క్యాబ్లు వాళ్ళు అన్న ఉంటుంది కదా ఎట్లాగో అమ్మాయిలు అన్నప్పుడు కొద్దిగా మాట్లాడతాం కదా ఒక ఫ్యామిలీ చూడన్న సంక్రాంతి ముగ్గు లెక్క ఇది చూడు దసరా ఈ సీన్లలో ఒక స్పైసీ టచ్ ఉంటుంది వాళ్ళ లవ్ ఉంటుంది వాళ్ళపై అఫెక్షన్ ఉంటుంది ఓ దసరా దావత లెక్క ఉంటుంది ఇక్కడ చూడు ఈ ఫైట్ చూస్తాడు దీపావళి